కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోకు టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. కార్యకర్తలతో స్వల్ప తోపులాట జరిగింది. అటు అదుపు తప్పి పక్కనే ఉన్న డ్రైనేజ్ కాలువలో పలువురు కార్యకర్తలు పడిపోయారు. వీరిని వెంటనే ఆసుపత్రికి పంపే ఏర్పాటు చేశారు చంద్రబాబు. ఘటనపై విచారం వ్యక్తం చేశారు. తన వెంట ఉన్న సీనియర్ నేతలను హాస్పిటల్కు పంపించారు. తక్షణ వైద్య సహాయం అందించారని వైద్యులకు పార్టీ నేతలు సూచించారు. కార్యకర్తలు గాయపడ్డంతో తన ప్రసంగాన్ని కూడా ఆపేశారు చంద్రబాబు. కైదాంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాకేష్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రాకేష్, ఎస్, చంద్రబాబు పర్యటనలో స్వల్ప అపశృతి చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. కందుకూరులో బహిరంగ సభ దగ్గర చంద్రబాబు మాట్లాడటం ప్రారంభించే సమయంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలంతా భారీగా తరలి రావడం, అశేష జనవాహిని బహిరంగ సభ దగ్గర నిలబడడంతో తోపులాట అనేది చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో అదుపు తప్పి సభ పక్కనే ఉన్న డ్రైనేజీ కాలవలో పలువురు కార్యకర్తలు పడిపోవడం జరిగింది. వెంటనే చంద్రబాబు ప్రసంగానికి వెనక వైపు ఉన్న ఏరియా హాస్పిటల్ కి వెంటనే చంద్రబాబు ఎవరైతే డ్రైనేజీ లో పడిపోయారో కార్యకర్తలందరినీ కూడా హుటాహుటిన అక్కడి నుంచి డ్రైనేజ్ నుంచి తీసి హాస్పిటల్ కు తరలించాలని పార్టీ నేతలందరినీ కూడా చంద్రబాబు ఆదేశించడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా డ్రైనేజ్ లో పడిపోయిన ఒక మహిళ కూడా ఉంది, అలాగే కార్యకర్తలు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా పక్కనే ఉన్న ఏరియా హాస్పిటల్ కు తరలించడం జరిగింది. చంద్రబాబు కూడా ప్రసంగాన్ని వెంటనే నిలిపివేయడం జరిగింది. పూర్తిగా ఇక్కడ ఉన్న సీనియర్ నేతలంతా కూడా తక్షణమే హాస్పిటల్ కు వెళ్లి అక్కడ వైద్య సహాయాన్ని పర్యవేక్షించాలని చంద్రబాబు పార్టీ నేతలకు ఆదేశించడం జరిగింది. పార్టీ నేతలతో పాటు వైద్యులకు కూడా చంద్రబాబు తక్షణమే వారికి వైద్య సహాయం అందించాలని కూడా సూచించిన పరిస్థితి. అయితే మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఇక్కడికి చేరుకున్న చంద్రబాబు రోడ్ షోలో కూడా విపరీతమైన జనం చంద్రబాబు వెంట రోడ్ షోకు రావడం జరిగింది. అలాగే ఇక్కడ బహిరంగ సభ కందుకూరు ఎన్టీఆర్ సర్కిల్ లో ఏదైతే ప్రారంభమైందో ఆ సర్కిల్ వద్ద కూడా అశేష జనవాహిని చంద్రబాబు కోసం ఎదురు చూస్తా ఉంది. అదే సమయంలో చంద్రబాబు కూడా అక్కడికి వచ్చి తన ప్రసంగాన్ని ప్రారంభించిన ఒక్క నిమిషంలోనే అక్కడ జనం ఒకేసారిగా అక్కడికి రావడం, అక్కడ స్వల్ప తోపులాట జరగడంతో అక్కడ ఉన్న కార్యకర్తలంతా కూడా అదుపు తప్పి ఆ డ్రైనేజ్ లో పడిపోవడం జరిగింది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఒక 7-8 మంది కార్యకర్తలు, అందులో ఒక మహిళ కూడా ఉంది, వాళ్ళంతా కూడా ఆ డ్రైనేజ్ లో పడిపోగానే వెంటనే చంద్రబాబు పైనుంచి గమనించి పోలీసులతో పాటు అక్కడ ఉన్న పోలీసులతో పాటు పార్టీ నేతలకు కార్యకర్తలకు అక్కడ డ్రైనేజ్ లో కార్యకర్తలు పడిపోయినట్టుగా తెలుస్తుంది. వెంటనే వాళ్ళందరినీ కూడా హాస్పిటల్ కు తరలించండి అంటూ కూడా చంద్రబాబు పైనుంచే పార్టీ నేతలకు సూచించడం జరిగింది. పార్టీ నేతలకు సూచించడంతో డ్రైనేజ్ లో పడిపోయిన వాళ్ళందరినీ కూడా తీసుకుని వెంటనే ఏరియా హాస్పిటల్ కు నాయకులు కార్యకర్తలంతా కూడా భుజాలపై వేసుకొని వెళ్లి అక్కడ వారిని హాస్పిటల్లో చేర్చడం జరిగింది. ప్రస్తుతం అక్కడ హాస్పిటల్లో, ప్రస్తుతం ఏరియా హాస్పిటల్లో ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా వైద్య సహాయం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా జరిగిన ఘటనపై విచారం వ్యక్తం చేస్తూనే ఎవరూ కూడా తోసుకోవద్దు, నేను ఇక్కడే ఎదురు చూస్తాను, హాస్పిటల్లో కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ జరుగుతా ఉంది, వారు కోలుకున్న తర్వాతే ఇక్కడ నుంచి వెళ్తాను అంటూ కూడా చంద్రబాబు స్పీచ్ ను, ప్రసంగాన్ని ఆపివేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పార్టీ నేతలు, సీనియర్ నేతలు ఇటు ఇన్ఛార్జ్ ఇంటూరు నాయకరావు కానివచ్చు, అలాగే ఇంటూరు రాజేష్ కందుకూరు పార్టీ వ్యవహారాలు చూస్తున్న రాజేష్ కానివచ్చు, మిగతా నెల్లూరు జిల్లాకు సంబంధించిన నేతలంతా కూడా ఎవరైతే డ్రైనేజ్ లో పడిపోయారో కార్యకర్తలు వాళ్ళందరినీ కూడా తీసుకొని ఏరియా హాస్పిటల్ దగ్గరికి వాళ్లే భుజాలపై వేసుకొని ఏరియా హాస్పిటల్ కి తీసుకొచ్చి అక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. ప్రస్తుతం పడిపోయిన కార్యకర్తలందరికీ కూడా హాస్పిటల్లో వైద్య సహాయం వైద్యులు అందిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకేసారిగా చంద్రబాబు రోడ్ షోకి అశేష జనవాహిని తరలి రావడం, ఆ జనమంతా కూడా ఇక్కడ కందుకూరులో ఎక్కడైతే ఎన్టీఆర్ సర్కిల్లో బహిరంగ సభ జరగబోతుందో అక్కడికి రావడంతో అక్కడ స్వల్ప తోపులాట జరగడం, అపశృతి చోటు చేసుకుని వాళ్ళంతా కూడా తోపులాట సమయంలో డ్రైనేజ్ లో పట్టడం జరిగింది. ప్రస్తుతం అయితే వారికి వైద్య సహాయం ఏరియా హాస్పిటల్, కందుకూరు ఏరియా హాస్పిటల్లోనే వైద్య సహాయం అయితే అందిస్తా ఉన్నారు. చంద్రబాబు కూడా వెంటనే వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని ప్రచార రథంపై ఉండే తెలుసుకుంటా ఉన్నారు. సీనియర్ నేతలు కూడా హాస్పిటల్లో ఉండి వైద్యులతో మాట్లాడుతూ ఉన్న పరిస్థితి. ఒక్కసారిగా చంద్రబాబు పర్యటనలో ఈ అపశృతి చోటు చేసుకోవడం పట్ల చంద్రబాబు కూడా తీవ్ర విచారం వ్యక్తం చేయడం జరిగింది. ఇన్ని రోజులుగా తిరుగుతున్న ఎక్కడా కూడా ఇటువంటి ఘటనలు జరగలేదు. అశేష జనవాహిని ఒక్కసారిగా రావడం, అక్కడ స్వల్ప
తోపులాట ఇలా జరగడంతోనే వాళ్ళంతా కూడా డ్రైనేజ్ లో పడిపోవడం పట్ల చంద్రబాబు కూడా పూర్తి స్థాయిలో విచారం వ్యక్తం చేస్తూనే పార్టీ నేతలతో ఎప్పటికప్పుడు హాస్పిటల్ నుంచే తెలుసుకుంటా ఉన్నారు వాళ్ళ పరిస్థితిని. అది ప్రస్తుతం వైద్యులు వారందరికీ కూడా ట్రీట్మెంట్ అయితే అందిస్తున్న పరిస్థితి. ఇప్పటికైతే ట్రీట్మెంట్ ఏరియా హాస్పిటల్ కందుకూరు ఏరియా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ కొనసాగుతుంది. సీనియర్ నేతలంతా కూడా హాస్పిటల్లోనే ఉండి అక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు చంద్రబాబుకు తెలియజేస్తా ఉన్నారు. అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం వాళ్ళంతా కూడా ప్రస్తుతం అపస్మారక స్థితిలోకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే అదంతా కూడా డ్రైనేజ్ వాటర్ అవ్వడం, వాళ్ళంతా కూడా డ్రైనేజ్ లో పడిపోవడంతో ఒకసారిగా ఆ నీరంతా మింగడంతో ప్రస్తుతం అపస్మారక స్థితిలో వాళ్ళంతా కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే వైద్యులు ట్రీట్మెంట్ చికిత్స అందిస్తా ఉన్నారు. ఎవరి ప్రాణానికి ప్రమాదం లేదు అనేది వైద్యులు చెప్తా ఉన్నమాట. సీనియర్ నేతలకు కూడా అదే విషయాన్ని వైద్యులు చెప్తా ఉన్నారు. అయితే మరి కాసేపట్లో పూర్తిగా అక్కడ వారి పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది కూడా వైద్యులు చెప్పే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే అందరినీ కూడా ఏరియా హాస్పిటల్లోని ఐసీయూ వార్డ్ లో వాళ్ళందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు. ఒక్కసారిగా తోపులాట జరగటం, చంద్రబాబును చూడాలని వాళ్ళంతా కూడా ముందుకు రావడంతో ఆ తోపులాట సమయంలోనే అక్కడ ఉన్న డ్రైనేజ్ లోనే వీళ్ళంతా కూడా పడిపోవడం జరిగింది. దాదాపు 7-8 మంది కార్యకర్తలు, అందులో ఒక మహిళా కార్యకర్త కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అందరినీ కూడా ఉటాఉటిన విత్ ఇన్ సెకండ్స్ లోనే చంద్రబాబు అదంతా కూడా చూసి వాళ్ళందరినీ కూడా తీసుకొని వెంటనే హాస్పిటల్ కి తీసుకువెళ్లాలని సూచించిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఏరియా హాస్పిటల్లో వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ అనేది జరుగుతూ ఉంది. ఒకవేళ పరిస్థితి ఇంకా సీరియస్ గా ఉంటే మాత్రం ఇక్కడ నుంచి చంద్రబాబు మరొక హాస్పిటల్ కూడా తరలించే ఏర్పాట్లు చేయాలని కూడా పార్టీ నేతలకు ఆదేశించడం జరిగింది. ఫస్ట్ ఎయిడ్ లో భాగంగా ముందు ఏరియా హాస్పిటల్ అయితే వాళ్ళందరికీ కూడా చికిత్స అందిస్తున్నారు. ఇన్ కేసు అక్కడ కనుక పరిస్థితి విషమంగా ఉంది అని వైద్యులు చెప్తే ఇక్కడ స్థానికంగా ఉన్న మరో ప్రైవేట్ హాస్పిటల్ కూడా వాళ్ళని తరలించేందుకు ఎక్కడా వెనకాడవద్దు, పార్టీ అండగా ఉంటుంది, ఎవరికి ఏం జరిగినా ఇబ్బంది లేదు, నేను చూసుకుంటానంటూ కూడా చంద్రబాబు హామీ ఇస్తున్న హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ జరిగిన ఘటన పట్ల కూడా చంద్రబాబు వెంటనే విచారాన్ని కూడా చంద్రబాబు వ్యక్తం చేయడంతో పాటు ఎప్పటికప్పుడు సీనియర్ నేతలతో చంద్రబాబు పరిస్థితిని తెలుసుకుంటా ఉన్నారు, మానిటరింగ్ చేస్తా ఉన్నారు. ప్రతి మనిషి, ప్రతి కార్యకర్త ఏ వార్డ్ లో ఉన్నారు, అక్కడ చికిత్స ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది కూడా చంద్రబాబు ప్రస్తుతం తెలుసుకుంటా ఉన్నారు. అయితే సీనియర్ నేతలు కూడా అందరూ ఎక్కడ చంద్రబాబు ప్రచారం వెంట కానివ్వచ్చు, ఈ రోడ్ షో వెంట ఉన్న సీనియర్ నేతలంతా కూడా ఒకేసారిగా అంతమంది కాలంలో పడిపోవడంతో వాళ్ళంతా కూడా ఇప్పుడు హాస్పిటల్లో ఉండి వైద్యులతో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ పరిస్థితిని కూడా వాళ్ళు క్షుణ్ణంగా తెలుసుకుంటా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం అయితే వైద్యులు చెప్తున్న దాని ప్రకారం అయితే ఇప్పటికైతే సీరియస్ గా లేదు. ప్రస్తుతం డ్రైనేజ్ వాటర్ లో వీళ్ళు డ్రైనేజ్ లో పట్టడం వల్ల వాళ్ళంతా కూడా అపస్మారక స్థితిలోకి వెళ్ళారు కాబట్టి కొద్దిసేపు ట్రీట్మెంట్ అందిద్దామని వైద్యులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళకి కందుకూరు ఏరియా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ అనేది కొనసాగుతుంది. మరి కాసేపు ఆగితే అక్కడ పరిస్థితి తెలిసే అవకాశం ఉంది. రాకేష్, మరి చంద్రబాబు ప్రసంగించే కందుకూరు సభ వద్ద క్రౌడ్ ని కంట్రోల్ ఏమైనా చేశారు, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అయితే చంద్రబాబు ఇవాళ ఎప్పుడైతే నెల్లూరు జిల్లా పర్యటనకు వస్తున్నప్పుడు అటు ఒంగోలు త్రోవగుంట దగ్గర కానివచ్చు, తర్వాత తంగుటూరు దగ్గర కానివచ్చు, సింగరాయకొండ బైపాస్ దిగిన దగ్గర నుంచి కూడా అశేష జనవాహిని తరలి రావడం జరిగింది. అయితే ఆ తంగుటూరు బైపాస్ దిగిన వెంటనే చంద్రబాబు ఇటు రోడ్ షో ద్వారా కందుకూరు చేరుకోవాలి. దాదాపు ఆల్మోస్ట్ 6:30 ఇక్కడికి రావాల్సి ఉన్నప్పటికీ కూడా అశేష జనవాహిని ఎక్కడికక్కడ ఆయన్ని ఆపుతూ ఉండడం, మార్గ మధ్యంలో చంద్రబాబుకు హారతులు ఇవ్వడం, మహిళలు ఆయన చూసేందుకు తరలి రావడంతో రోడ్ షో కూడా ఆలస్యంగా జరుగుతూ ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు చేరుకుంది. అయితే పూర్తిగా, ఎందుకంటే చంద్రబాబు రోడ్ షో వద్ద పోలీసులు ఉండటం, ఇక్కడ అశేష జనవాహిని తరలి రావడంతో ఒక్కసారిగా చంద్రబాబు కూడా తన రోడ్ షో ముగించుకొని ఇక్కడికి రావడంతో కార్యకర్తల మధ్య కొంత తోపులాట అనేది జరిగిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆ తోపులాట సమయంలోనే డ్రైనేజ్ లోకి వాళ్ళంతా కూడా కార్యకర్తలు పడిపోయిన పరిస్థితి. ఎందుకంటే కందుకూరు నియోజకవర్గంలో చంద్రబాబు రాకపోవడం కోసం ఇవాళ మధ్యాహ్నం నుంచి కూడా ఎదురు చూస్తున్నారు. ఈ తోపులాట జరిగిన సమయంలోనే అక్కడే ఉన్న డ్రైనేజ్ లో వాళ్ళు పడిపోయిన పరిస్థితి. ట్రైన్లు భారీగా తరలి రావడంతో స్వల్ప తోపులాట జరిగింది. అదుపు తప్పి పక్కనే ఉన్న డ్రైనేజ్ కాలువలో పలువురు కార్యకర్తలు పడిపోయారు. వీరిని వెంటనే ఆసుపత్రికి పంపే ఏర్పాటు చేశారు చంద్రబాబు. ఘటనపై విచారం వ్యక్తం చేశారు. తన వెంట ఉన్న సీనియర్ నేతలను హాస్పిటల్ కు పంపించారు. తక్షణ వైద్య సహాయం అందించాలని వైద్యులకు పార్టీ నేతలు సూచించారు. కార్యకర్తలు గాయపడ్డంతో తన ప్రసంగాన్ని కూడా ఆపేశారు చంద్రబాబు. కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందో వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు. చాలా మంది కదా, మాట్లాడలేదని
ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, హాస్పిటల్ వద్ద సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పరిస్థితి చంద్రబాబు కందుకూరు పర్యటనలో అపశృతి చోటు చేసుకోవడం బాధాకరమని చంద్రబాబు కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. వెంటనే చంద్రబాబు ప్రసంగించడం స్టార్ట్ చేసిన 2-3 నిమిషాల్లోనే ఈ అపశృతి చోటు చేసుకుంది. అశేష జనవాహిని చంద్రబాబును చూసేందుకు తరలి రావడంతో అక్కడ స్వల్ప తోపులాట అనేది చోటు చేసుకోవడం జరిగింది. ఆ తోపులాట జరిగిన క్రమంలోనే కార్యకర్తలు ఆ పక్కనే డ్రైనేజ్ కూడా ఉండడంతో ఆ డ్రైనేజ్ లో పడిపోవడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. దాదాపు 7-8 మంది కార్యకర్తలు, అందులో ఒక మహిళా కార్యకర్త కూడా ఉన్నట్టు సమాచారం తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా చంద్రబాబు వెంటనే ఆయన స్పీచ్ ప్రసంగానికి ముందుగా ఇది జరిగిన నేపథ్యంలో వెంటనే చంద్రబాబు కూడా అబ్జర్వ్ చేస్తూ అక్కడ కార్యకర్తలు పడిపోయారు. వాళ్ళందరినీ కూడా వెంటనే హాస్పిటల్ కు తరలించాలని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేయడంతో ఉన్న నేతలంతా కూడా ఉటావుటిన చంద్రబాబు ప్రచార రథంపై నుంచి దిగి కాలువలో పడిపోయిన డ్రైనేజ్ లో పడిపోయిన కార్యకర్తలందరినీ కూడా తీసుకుని ఏరియా హాస్పిటల్ కు పార్టీ నేతలు తీసుకువెళ్లి అక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. ప్రస్తుతం చంద్రబాబు కూడా ప్రసంగాన్ని ఆపి ఏరియా హాస్పిటల్ కు వస్తూ ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబు కూడా అక్కడ సిచ్యువేషన్ ని మానిటరింగ్ చేస్తా ఉన్న పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు ఇదేం కర్మరావు రాష్ట్రానికి కార్యక్రమం జరుగుతున్న ఎక్కడా కూడా ఇటువంటి ఘటన చోటు చేసుకోలేదు. కానీ కందుకూరులో అశేష జనవాహిని ఒక్కసారిగా తరలి రావడం, మధ్యాహ్నం సింగరాయకొండ బైపాస్ దిగిన దగ్గర నుంచి చంద్రబాబు రోడ్ షో ఇప్పటి వరకు జరగడం జరిగింది. జరిగిన తర్వాత ప్రసంగించ ఎక్కడైతే కందుకూరులో ఎన్టీఆర్ సర్కిల్ ఉందో ఆ ఎన్టీఆర్ సర్కిల్ దగ్గరకు చంద్రబాబు రావడం ప్రసంగం మొదలుపెట్టే సమయంలోనే అక్కడ ఒక్కసారిగా చంద్రబాబును చూసేందుకు అశేష జనవాహిని ముందుకు తరలి రావడంతో ఈ అపశృతి అనేది చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ 7-8 మంది ఎవరైతే డ్రైనేజ్ లో పడిపోయారో వాళ్ళందరికీ కూడా ఏరియా హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయితే అందుతా ఉంది. పార్టీ నేతలందరూ కూడా ప్రస్తుతం ఏరియా హాస్పిటల్లో ఉండి వైద్యులతో మాట్లాడుతున్నారు. వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా తెలుసుకుంటున్నారు. చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉన్నారు. చంద్రబాబు కూడా ప్రసంగాన్ని ఆపి ఇప్పుడు ఏరియా హాస్పిటల్ కు వస్తూ ఉన్నారు. ప్రస్తుతం చంద్రబాబు కూడా వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని కూడా పార్టీ నేతలకు వైద్యులకు సూచించడం జరిగింది. వెంటనే ఒకవేళ ఇన్ కేసు పరిస్థితి కనుక సీరియస్ గా ఉంటే వారిని ప్రైవేట్ హాస్పిటల్ కూడా తరలించాలని పార్టీ నేతలకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. పూర్తిగా ఒక్కసారిగా చంద్రబాబును చూడటానికి అశేష జనవాహిని కందుకూరు ఎన్టీఆర్ సర్కిల్లో ముందుకు రావడంతో ఈ స్వల్ప తోపులాట జరిగి వాళ్ళంతా కూడా డ్రైనేజ్ లో పడిపోయిన పరిస్థితి. చంద్రబాబు కూడా వెంటనే ఉటాబుటిన వాళ్ళందరినీ కూడా ఏరియా హాస్పిటల్ కు తరలించడం జరిగింది. పార్టీ నేతలు కూడా మొత్తం మానిటరింగ్ చేస్తూ చంద్రబాబుకు అక్కడ ఉన్న సిచ్యువేషన్ ను ఎప్పటికప్పుడు చెప్తా ఉన్నారు. చంద్రబాబు కూడా ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేయడం జరిగింది. పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా ఈ తోపులాట జరగడంతోనే ఈ విధంగా పట్టం పట్ల చంద్రబాబు కూడా తీవ్ర విచారాన్ని వ్యక్తం చేయడం జరిగింది. రైట్, థాంక్యూ రాకేష్.